అలాంటి మృకండు మహాతపస్వి ప్రకట వేద శాస్త్ర పఠనములతో బ్రహ్మచర్యమున మనియన్ తా నకలంకంబుగ మరుద్వతియను కన్యను భార్యగా చేయకొనియన్ అనే భార్య పేరు మరుద్వతి. ఈ మరుద్వతి ఎలాంటిది దూరుకున వర్ణన చేయట్లేదండి. ఆనాడు స్త్రీ ధర్మములు ఎలా ఉండేవి ఏవి చెప్తే ఈనాడు స్త్రీలందరూ ఆగ్రహిస్తారో వాటి పేరు సనాతన స్త్రీ ధర్మములు. ఆ మరుద్వతి చామీకర ద్యుతి కోమలాకృతి శ్యామరాప్రతి పతిమా అటలకెదురాడదు పరుల మోములను చూడదు అతుల గుణవతి హంసికా గతి ఆ మరుద్వతి. పేద సాదలను బ్రోచును గృహిణీ ధర్మములు ఎలా ఉండేవారో చెప్తున్నారు. వేగుచుక్కతో లేచును స్వాదు వాక్తతి బహు దయామతి. ఉత్తమమైన స్త్రీ అంటే ఏమిటో వేద సంస్కృతి ఆవిష్కరిస్తోంది. ఆ లక్షణాలు ఇక్కడ తెలుగు చెప్పక్కర్లేదు కదండి. వేగుచుక్కతో లేచినట్టు తెలుసు కదా, అది ఎలా ఉంటుంది? ప్రాతకాలంలో లేస్తే తెలుస్తుంది, అప్పుడు లేస్తుంది ఆవిడ. స్వాదు వాక్తతి మధుమతీం వాచముదీయం వేదం చెప్తోంది ఇక్కడ. అంటే మృదువుగా మాట్లాడే లక్షణము బహుదయామతి. ఇంటికొచ్చిన అతిథి అభ్యాగతులు పేదలను పెట్టగలిగే దయ ఉండాలి. ఉదయముతోని స్నానమయ్యి అంతేగాని 8 లేచి నోట్లో బ్రష్ పెట్టుకుని కుక్కర్లు అలాగే స్టవ్ల మీద పెడుతున్న గృహిణి మణులకి నమస్కరిస్తూ ఉదయముతోని స్నానమయ్యి ఒప్పుగా కుంకుమ బొట్టు పెట్టి, అది ఎలా ఉంటుంది కుంకుమ బొట్టు తెలుసు కదా, కుంకుమ బొట్టు పెట్టి అభ్యుదయము భర్తకిమ్మనచు పూజలు చేయును ఉమామహేశులను పిదప గృహంబు నల్గడల నీటుగా చేసి. ఎందుకంటే స్త్రీకి పాకశుద్ధి పాత్రశుద్ధి గృహశుద్ధి ప్రధాన ధర్మాలు. ఈ మూడు చేయకుండా జపం చేస్తానండి పూర్ణ దీక్ష ఉందంటే అమ్మవారు సంతోషించారు తెలుసుకోండి. ఇక్కడ ఆ జపాలు చేయకుండా ఇవి చేస్తే చాలు వాడికి ముక్తినిస్తానని శాస్త్రమే చెప్తుంది. ఇక్కడ పిదప గృహంబు నల్గడల నీటుగా చేసి రసాన్నముల్ ప్రియం వదవగా పెట్టు నాథునికి అనూన సతీత్వము తేజరిల్లగన్. ఒక్క మాటలో చెప్తున్నాను ఏంటంటే ఉత్తమ పురుషుడికి ఇలాంటి స్త్రీ లభిస్తే వాడికి ధర్మము జీవితము బాగుంటాయి. ఆ మరుద్వతి వంటి ఇల్లాలు కలుగు వానిదే భూమిలో స్వర్గ వైభవము. కానీ గయాళి గంపతో కాపురంబు సలుపు వానికి మరి వేరే చావుగలదే. అందమైన మాటలండి. గయాళి గంపతో కాపురంబు సలుపు వానికి మరి వేరే చావుగలది. జీవన్ మరణం అప్పుడే అనుభవించవచ్చయ్యా. ఆ దంపతులిట్ అన్యోన్య ప్రియ మలరార చెలగుచుండన్ మోదంబున పెక్కేం లరనిమిషంబుల పగది జరుగుచుండన్. వాళ్ళు ఆనందంతో కాలక్షేపం చేస్తున్నారు, కాలం గడిచిపోతుంది. ఒకసారి ఆమె అన్నదిట, నాకు సంతానము లేదు, ఇది చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే అరయ్య సంసారమును వృక్షమునకు ఆత్మజుండే ఫలము కదా, పరగనటు కానియడా మన విభవం పాడడవి వెన్నెల కదా. తెలుగు జాతీయాలండి. ఇక్కడ ఎన్ని ఐశ్వర్యాలున్నా సంతానం లేనప్పుడు అంతా అడవి కాచిన వెన్నెల్లే కదా. ఎందుకంటే కొడుకులు గల పుణ్యాత్ములు ఏమేమి గొప్ప వ్రతములు అనరిచరో, భక్తుల మగు మనల్ని ఇప్పుడు పార్వతీశులు మరచిరో. ఈ మాటని భర్త అంటూ ఉంటే ఆ మాట విని భార్య అంటోంది, ఏలా బ్రతికి తినే నాథ ఇంకెట్లు తొలగు నాకు ఈ బాధ, మేలుగా ఇంకొక బాలను మునుమీరిల్లాలిగా చేకొన ఆత్మజగనునేమో. మీరు మరో స్త్రీని వివాహం చేసుకుంటే సంతానం పొందవచ్చేమో అని బుడుత లేకున్నచో ఆడపుట్టువేళ. తెలుగు మాటలు దొరుకుతాయండి ఇద్దరు. బుడుత అంటే పిల్లవాడు. బుడుత లేకున్నచో ఆడపుట్టువేళ బియ్యమందగనోచని విభవమేళ బ్రతికి కొరగానిచో సతి బ్రతుకనేళ నా మనోనాథ ఇంక నేనేమి చేతు. అనగానే వెంటనే నిన్ను విడిచిపెట్టి మరొకమని చేపట్టడం అనేది తప్పు సుమా, అది తప్పు పని. యోగం ఉంటే లభిస్తుంది, యోగం లేదనుకో ఈశ్వరుని సేవిద్దాం, అప్పుడు ఆయన అనుగ్రహంతో లేనిది కూడా రావచ్చు. అది పరమేశ్వరుని ఆశ్రయిద్దాం. ఎక్కడికి వెళ్ళి ఆశ్రయిస్తాం? ఎక్కడైనా కాదు, ఆయన ఉన్న చోటుకు వెళదాం పద. ఎందుకంటే మనం ఉన్న చోట తపస్సుకి ఎప్పుడు ఫలము, ఆయన ఉన్న చోటుకు వెళితే తపస్సు వెంటనే ఫలిస్తుంది. ఎంత చేస్తే అంత ఫలించే చోటు ఆయనది. పద వెళదాం ఎక్కడికో చెప్తున్నాడు మహానుభావుడు. వారణాసి వారాణసి వారణాసి వారాణసి అది సతతము ధనసుత విరహితులకు గతి. వారాణసి వారణాసి ఏమీ లేకున్నా అది పొందాలంటే కాశీకి వెళ్ళు, అక్కడ వెళితే తప్పకుండా ఇస్తాడు ఆయన. ఎందుకంటే రోగాలు ఉన్న వాళ్ళకైనా పాపాత్ములకైనా పాపాలు పోగొట్టేవాడు, రోగాలు పోగొట్టేవాడు విశ్వనాథుడు. ఘోర పాపలకు కుష్టు రోగులకు భూరి జరాపరి పూరిత జనులకు వారాణసి వారణాసి దారబంధు విద్యా విహీనులకు అపార మూఢచిత్తులకు ఆచార కులభ్రష్టులకు ఘన సంసార వారి రాసి నిర్మగ్నులకు. ఆచార భ్రష్టులైన వారికి వారణాసి గతిక. అంటే కలియుగంలో ఆచారాల్లో ఎలా తరిస్తాం? కాశీని ఆశ్రయించండి.
అంతేకాదు సంసార సముద్రంలో మునిగిపోయాం ఎప్పుడు తరిస్తాం వారణాసిని ఆశ్రయించండి అది కావున నెచ్చలి ఇప్పుడు కాశీకి పోవలే అద్ది ముక్తికిం దావలమై అభిష్ట సుఖదంబై సంతతమున్ సమస్త పుణ్యావగమై విచిత్ర భవనావృతమై ఘనదేవ వాహిని పవనమైన దంచు శృతి పర్వముగా వినుచుందునిప్పుడు నేను ఇంతవరకు కాశీకి ఎప్పుడు వెళ్ళలేదు మనం కాశీకి వెళ్దాం పద కాశీకి ఎంత గొప్పదంటే అది ముక్తికి స్థానం అంతేకాదు భోగానికి కూడా స్థానం అందుకే మీరు కాశీకి వెళ్ళండి అక్కడ ఉన్నంటే మోడర్న్ ఎక్విప్మెంట్స్ భోగాలు ఎక్కడ దొరకవు మోక్షము అక్కడే దొరుకుతుంది కానీ భోగమైనా మోక్షమైనా అన్నిటికీ కాశీ విద్య భోగము యోగము మోక్షము అన్నీ కాశీలో దొరుకుతాయి ఎందుకంటే విచిత్ర భవనావృతమై ఇప్పటికీ కాశీ గొప్ప సంపదలకి నిలయమండి సందేహం లేదు అంతేకాదు ఈ దేశం మీద ఆక్రమించి ఆలయాన్ని ధ్వంసం చేసిన పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వారు కాశీ నుంచి ఒంటెల మీద తరలించుకుపోయిన సంపదలు ఆ తరలించుకుపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టేట ఒంటెల మీద తరలించుకుపోవడానికి అన్ని నిధులు రత్నాలు దోచుకుపోయాయి తెలుసా అలాంటి సంపదలు ఇది ఎప్పుడుది ఏనాడు ప్రత్యేకం కదా కనుక ఎప్పుడు కాశీ సంపదల భూమి అలాంటి సంపదల భూమి అక్కడ మరొక విశేషం ఏంటంటే ఘన దేవవాహిని పావనము దేవవాహిని అంటే గంగానది గంగానది చేత పవిత్రమైనది అక్కడికి వెళదాం పద అని బయలుదేరారు వాళ్ళిద్దరు మరి వాళ్ళతో మనము బయలుదేరిపోతాం